హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొత్తానికి సగానికి చేరుకుంది ఇక నుంచి అసలైన గేమ్ మొదలవుతుందని హౌస్లో వాతావరణాన్ని చూస్తేనే చాలా క్లియర్ గా అర్థమవుతోంది స్నేహితులు కూడా శత్రువులుగా మారుతున్నారు ఇక హారికపై అప్పుడప్పుడు పాజిటివ్ గా ఉండే అవినాష్ కూడా ఆమెకి శత్రువయ్యాడు ఒక విధంగా నామినేషన్ లో ఆమె వెన్నుపోటు పొడిచేలా ఉందని హైలైట్ చేసినట్లు అనిపించింది గుడ్డు తలపై కొట్టి నామినేషన్ చేయాలని చెప్పడంతో అందరూ వారి విలన్స్ పై రివెంజ్ తీర్చుకుంటున్నారు ఇక హారికపై గుడ్డు పగలగొట్టి ఆమెను నామినేట్ చేసిన అవినాష్ హెచ్చరించాడు కూడా టాస్క్ ఇచ్చినప్పుడు గేమ్ ని గేమ్లా ఆడాలి అలా కాకుండా నువ్వు ఉన్న టీమ్ లో కాకుండా నీకు ఇష్టమైన వాళ్లకు ఫేవర్ గా గేమ్ ఆడటం సరైంది కాదు నాకు ఆ విషయంలో నువ్వు నచ్చలేదు గేమ్ ని గేమ్ లా ఆడనందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పాడు అవినాష్ దీంతో ఒక్కసారిగా వారి మధ్య కూడా శత్రుత్వం పెరిగినట్లు అర్థమైంది హారిక మొదటి నుంచి కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే వీలైనంత వరకు శత్రువులను పెంచుకోకుండా చాలా సైలెంట్ గా హైలైట్ అవుతోంది సమయం వచ్చినప్పుడు టాలెంట్ ని బయట పెడుతోంది కానీ ఆమె అభిజిత్ లాస్టా నోయల్ సోహెల్ వంటి వారితో ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయటం చాలా మందికి నచ్చలేదు ఎప్పుడైనా గేమ్ లో గ్రూపులుగా విడిపోయి పోయినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేది అది అవినాష్ కి చాలా బాగా అర్థమైంది అందుకే ఆమెను నామినేట్ చేశాడు మరి హారిక కూడా రివెంజ్ తీర్చుకుంటుందో లేదో నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి